జీవితంలో ఏది శాశ్వతం కాదండి. సినిమా వాళ్ళ గ్లామర్ కానీ, రాజకీయ నాయకుల పవర్ కానీ అస్సలు శాశ్వతం కాదు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన కష్టాలు కూడా శాశ్వతం కాదు. రామారావు గారి ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీకి బాగా ఆప్తులు, కావలసిన వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు చెప్పాలంటే, ఆయన ఏదన్నా పనిచేసే ముందు 100 యాంగిల్స్లో చూసి అందరినీ సంప్రదించి ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా డెసిషన్ తీసుకుంటాడు. ఆయనకి భూమి మీద ఇవాళే లాస్ట్ రోజని తెలిసినా కూడా కూర్చుని నెక్స్ట్ 50 సంవత్సరాలకి సోషల్ డెవలప్మెంట్ గురించి ప్లాన్స్ వేస్తాడు. ఆయన డబ్బు కోసం కక్కుర్తిపడే మనిషి కాదు. మరి అలాంటి ఆయన్ని సరైన ఆధారాలు కూడా లేకుండా జైల్లో పెట్టి ఎందుకు వెళ్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు చాలా సహజం, కానీ ఒక 73 ఏళ్ల వయసున్న ఆయన్ని జైల్లో పెట్టి హింసించడం ఏ ఎత్తో పై ఎత్తో అయితే మాత్రం అది చాలా దారుణం అండి. అశాశ్వతమైన పవర్ ఉన్న వాళ్ళకి నా హంబుల్ రిక్వెస్ట్ ఏమిటంటే, మీరు ఏ పవర్ని అయితే వాడి ఆయన్ని జైల్లో పెట్టారో దయచేసి అదే పవర్ను ఉపయోగించి ఆయన్ని వదిలేయండి. మీరు చిటికేస్తే అది జరిగిపోతుందని అందరికీ తెలుసు. ఆయన్ని బయట ఉంచి మీ ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. ఆయన డెఫినెట్గా ఈ దేశాన్ని వదిలైతే పారిపోడండి. ఆలోచించండి, చరిత్ర మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలనుకుంటున్నారు? కక్షతో రగిలిపోయే కషాయి వాళ్ళలాగానా, లేకపోతే జాలి మనసు మారల్స్ ఉన్న మంచి నాయకుల్లాగానా? దయచేసి చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టేయండి. నాలాగా ఎంతోమంది మీ పట్ల కృతజ్ఞతతో ఉంటారు. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.